Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ అడుగు కదపకుండానే వరుసగా రికార్డ్ మెజారిటీ ఎలా సాధ్యం? ఊహించినట్లే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయ దుందుభి మ్రోగించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఘన విజయాన్ని సాధించారు. 82,888 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇది 2019లో వైఎస్ఆర్సిపి సాధించిన మెజారిటీ కంటే అధికం. ఉప ఎన్నిక బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తన బలమెంతో తెలుసుకోవడానికి అభ్యర్థిని నిలబెట్టిన భారతీయ జనతా పార్టీకి కోలుకొని దెబ్బ కొట్టింది ఈ ఉప ఎన్నిక. డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఉప ఎన్నికకు కూడా వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రాలేదు. తన క్యాంప్ కార్యాలయం నుంచి అడుగు తీసి బయటపెట్టలేదు. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆయన మంత్రులు నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులకు అప్పగించారు. దాదాపుగా మంత్రులందరూ ఆత్మకూరులో పర్యటించారు. కన్ను మూసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మాజీ మంత్రి కావడం వల్ల ఈ ఉప ఎన్నికలో ఆయన సోదరుడిని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను స్వీకరించారు. దిగ్విజయంగా ముగించారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి వైఎస్ జగన్ దూరంగా ఉండడం ఇది కొత్తేమీ కాదు. ఇదివరకు తిరుపతి లోక్సభ, కడప జిల్లా బద్వేల అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో భారీ బహిరంగ సభలో ప్రచార పర్వాన్ని ముగించాలని తొలుత నిర్ణయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానిని రద్దు చేసుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లలేదు. ఇప్పుడు తాజాగా ఆత్మకూరు వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టకుండా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటున్నారు. అది లోక్సభ అయినా సరే, అసెంబ్లీ అయినా సరే, తాను తెర వెనకే ఉంటున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం అక్కడే మకాం వేసింది. ఆ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు నాయకులు తిరుపతిలో మకాం వేశారు. పార్టీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని గెలిపించడానికి సర్వశక్తులు వడ్డారు. ఫలితం రాలేదు. వైఎస్ జగన్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి దిగకపోవడానికి ప్రధాన కారణం తన పరిపాలన పట్ల తనకు ఉన్న బలమైన నమ్మకం. అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నింటినీ నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందజేయడం, సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలతో పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం, సంక్షేమ క్యాలెండర్ను ఖచ్చితంగా అమలు చేయడం వంటివి ఆయన ఆత్మవిశ్వాసానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్ ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయి మెజారిటీని సాధించడం ఈ 3 ఉప ఎన్నికల ప్రత్యేకత. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 271,592 మెజారిటీతో గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే ఇది ఎక్కువే. బద్వేల్లోనూ అదే పునరావృతమైంది. 90,000 పైగా మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఘన విజయం సాధించారు. తాజాగా ఆత్మకూరులో కూడా అదే ప్రతిఫలించింది.